वेलकम टू टीवी 36 न्यूज पश्चिम नियोजकवर्गम टीडीपी अंतर्गत पोरु रच्चकेक्किन तेलुगु तम्मुल्लो विजयवाड़ा पश्चिम नियोजकवर्गंलो कापु सामाजिक वर्गानिकि चेंदिन नायकुलकु पार्टीलो सरैन प्रातिनिध्यं लभिंचडं लेदनि वापोयारु। విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావుకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుని పార్టీలో తీసుకోవడం గమనార్హమని తేదేపక్క ఆపు సామాజిక వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో పిట్టల సాంబశివరావు, కాపు సంఘం నాయకులు, ఉపాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ 42వ డివిజన్ ఉపాధ్యక్షులు పెద్ది శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి రవికుమార్, టిఎన్టీయూసీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముప్పిడి దుర్గారావు, శాంత, టి రామారావు, కోనపురెడ్డి, నాగభూషణం, కాళిదాసు, ఆవుల ప్రసాద్, ఉదయ్ దుర్గారావు, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఇప్పుడు 39-41 డివిజన్లో ఆయన అధ్యక్షుడిగా ఉండే ఆయనకు తెలియకుండా ఇదే డివిజన్ నుంచి తీసుకెళ్లి రెబల్ అభ్యర్థిని తీసుకెళ్లి పార్టీలో తీసుకోవడానికి కారణం ఏంటి? ఇదంతా ఏంటంటే ఒక టార్గెట్ చేస్తున్నారన్నమాట, ఈ కాపుల్ని పార్టీలో లేకుండా చేయడానికి ఈ లోకల్ నాయకులు టార్గెట్ చేస్తున్నారు। అందుకనే ఈ విషయానికి మా జాతీయ అధ్యక్షుడికి రాష్ట్ర అధ్యక్షుడికి కూడా తెలియజేస్తాం, వాళ్ళు కూడా స్పందించకపోతే ఆ రోజు మాత్రం ముమ్మడిగా రాజీనామా చేస్తాం। చెప్తారో చెప్పరా అనేది కాదండి, అసలు ఆయన పార్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అతనికి పార్టీలో తీసుకోవాల్సిన అవసరం లేదు। తీసుకునేటప్పుడు కనీసం తీసుకునేటప్పుడు మమ్మల్ని కూడా సంప్రదించాలి కదా, అధ్యక్షుడు ఉన్నాడు కదా, అధ్యక్షుడు సంప్రదించాలి కదా, సంప్రదించకుండా తీసుకుంటే ఇలా వద్దనే కదా, అతను కావాలంటే ఇతను వద్దనే కదా అర్థం, ఇతను వద్దనుకున్నప్పుడు పార్టీలో మేము ఎందుకు ఉండాలి? నమస్తే అండి, నా పేరు దాసరి రవికుమార్ అండి। పత్తి నాగేశ్వరరావు గారు 41వ డివిజన్లో ఆల్రెడీ కార్పొరేటర్గా మొన్న గతంలో నామినేషన్ వేసి నుంచున్నప్పుడు మన బొమ్మసాని సుబ్బారావు గారు కాంగ్రెస్లో ఉండేటప్పుడు వాళ్ళ మిస్సెస్ని మన అర్జున్ వాళ్ళలో నిలబెడితే ఆమెను ఓడించారనే ఇదితో మొన్న 41వ డివిజన్లో ఖాదర్ గారిని నిలబెట్టి పత్తి నాగేశ్వరరావు గారు ఓటమికి కారణం అయ్యారు। ఏదైతే ఆయన కారణమైనా సరే ఏ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ విమర్శించకుండా ఆయన ఇన్ని రోజులు ఆ పార్టీ వ్యవహారాలు అన్నింటిలో చురుగ్గా పాల్గొని ముందుకు వెళ్తున్నారు। ఈ క్రమంలో పక్కన ఉన్న నియోజకవర్గాన్ని వర్గంలో ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇన్ఛార్జ్గా వెయ్యాలి అనే ప్రపోజల్ ఎవరైతే తీసుకొచ్చారో మాజీ కార్పొరేటర్, అది ఎంతవరకు సమంజసమైన విషయం అనేది పశ్చిమ నియోజకవర్గం నాయకులు ఆలోచించాలి। అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఎప్పటి నుంచో రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారు, వాళ్ళని కాదని పక్క నియోజకవర్గాన్ని ఇక్కడ ఇన్ఛార్జి పెట్టాలని పార్టీని తప్పుదోవ పట్టించి పార్టీలో అనైక్యతను తీసుకొస్తున్నారు, పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏంటా పరిస్థితి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తున్నారు, ఇది పైన ఉన్న అధినాయకం ఆలోచించాల్సిన అవసరం ఉంది। అలాగే ఇక్కడున్న పార్టీలో ప్రజెంట్ ఉన్న మన ఇన్ఛార్జిని త్వరలో ప్రకటించి ఇక్కడ ఉన్న సందిగ్ధతని నివారించాలని చెప్పి పార్టీ పెద్దలను వేడుకుంటున్నాం। అలాగే పత్తి నాగేశ్వరరావు గారిని సంప్రదించకుండా పార్టీలోకి తీసుకొని రేపు వారిని సముచిత స్థానం ఇచ్చి వారిని కూడా గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాం। ఇది అధిష్టానం పరిశీలించి త్వరలో ఇక్కడున్న బుద్ధ వెంకన్న గారు కానీ నాగుల మీరా గారు కానీ గతంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు, ఎవరు ఇన్ఛార్జ్ అనేది త్వరగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఈ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందనేది ఆలోచిస్తున్నాం। ఓకే, నా పేరు పిట్టల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ 42వ డివిజన్ ఉపాధ్యక్షుడిని, కాపు సంఘం నాయకుడిని మాట్లాడుతున్నాను। ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయులు అందరూ కూడా నమస్కారాలు। ముందుగా 2-3 పాయింట్ల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। కాపులకు అన్యాయం జరుగుతుంది, దాని మీద కాపు సంఘం తరఫున మా కాపు ముద్దు బిడ్డలకి ప్రతి పార్టీలో కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది, దాని మీద స్పందించడం కోసం ప్రెస్ మీట్, అలాగే తెలుగుదేశం పార్టీలో కాపులకి స్థానం ఉందా లేదా అనే దాని మీద ఈరోజు ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం చర్చావేదిక పెట్టుకోవడం జరిగింది। ముందుగా మన 41వ డివిజను
अध्यक्ष एक्स कॉर्पोरेटर पत्य नागेश्वर राव गारी चला పెద్ద అవమానం జరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో 2006 సంవత్సరంలో ఒక కాంగ్రెస్ వార్డు నంబర్ కొన్నటువంటి ఒక వ్యక్తి నిలబడితే తెలుగు దేశం పార్టీ తరపున ఆ వార్డు నంబర్కి ఇన్చార్జిగా పత్య నాగేశ్వర రావు ఉండడం జరిగింది. ఇన్చార్జిగా ఉండి ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వార్డు నంబర్ ఓడించడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఏ రోజుకైనా ఆ రోజున ఆ కాపుని వ్యక్తి మళ్ళీ ఓడించాడు కాబట్టి ఆ కాపుని వ్యక్తిని ఎప్పుడూ ఎక్కడా కూడా గెలవకుండా చేయకూడదు, గెలవనీయకూడదని ఉద్దేశంతో ఏ పార్టీలో ఉన్నా గెలవనీయకూడదు, ఎక్కడున్నా ఏ స్థానం కూడా గెలవనీయకూడదని ఉద్దేశంతో కక్ష కట్టి ఈ రోజున కాపు అనే ముద్ర వేసి అతన్ని ఓడించడానికి శతవేతాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న 41 డివిజన్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నుంచున్నారు. ఆ టైంలో కాదర గారిని తీసుకొచ్చి ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరిగింది. ఆ కాదర్ గారు ఎవరు సపోర్ట్తో ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం బొమ్మసాని సుబ్బారావు గారి మనిషి. అదే బొమ్మసాని సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీకి ఆయన గారు కనుక గట్టిగా కృషి చేసి ఇక్కడ అభ్యర్థి గెలవాలని మంచి ఉద్దేశం ఉండుంటే కనుక ఆ రోజున రబలగా వేసినటువంటి కాదర్ గారిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పత్య నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడం జరిగేది. కేవలం ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కాదర్ గారి వల్ల ఆ రోజు పత్య నాగేశ్వరరావు గారు ఓడిపోవడం జరిగినది అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమంలో మన పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకులో తెలియట్లేదు, కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, వాళ్ళ మంచి చెడు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. రెండు విభాగాలుగా రెండు వర్గాలుగా విడిపోయి చాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చాలా ఇబ్బందులు పడేసి